हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल अंदर एलाउन्नारंडी बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानंडी इप्पुडु प्रेजेंट वच्चे समर समर काबट्टी समर लो अंदरिकी यूजफुल अय्ये ओक इंट्रेस्टिंग वीडियो अयिते नेनु मी मुंदुकु वच्चानंडी वीडियोलोकि वेल्ले मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी षेर चेयंडी अलागे सब्स्क्राइब कूडा चेसुकोंडी सो लेट चेयकुंडा वीडियोलोकि अयिते वेल्लिपोदाम ई वीडियो वच्चेसी सनस्क्रीन लोशन गुरिंचि अयिते रिव्यू चेयबोतुन्नानंडि चाला मंदिकि सनस्क्रीन एलांटिदि यूज चेयालि एला यूज चेयालि एंत क्वांटिटीलो यूज चेयालि अनि चाला डौट्लु अयिते वस्तायि अंड अलागे आयिल स्किन कि एदि यूज चेयालि ड्रै स्किन कि एलांटिदि यूज चेयालि अने डौट्लु चाला मंदिकि उंटायि कदा ఆ డౌట్స్ అన్నీ అయితే నేను క్లియర్ చేయలేను కానీ మాక్సిమం అయితే డౌట్స్ మీకు క్లియర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏదైనా కొత్త వీడియోస్ మీకు పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీ ఛానల్కి రావడం జరుగుతుంది సో ఫస్ట్ మనం సన్స్క్రీన్ అంటే ఏంటో తెలుసుకుందాము పేర్లోనే ఉంది కదా సన్స్క్రీన్ అంటే సన్నకి అండ్ మన స్కిన్కి మధ్యలో స్క్రీన్లా పనిచేస్తుంది సో సన్ రైస్ నుంచి మన స్కిన్కి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట దీన్నే సన్స్క్రీన్ అని అంటాము ఇది జెల్ బేస్డ్ అండ్ క్రీమ్ బేస్డ్ అండ్ ఆయిల్ బేస్డ్ త్రీ టైప్స్ అయితే ఉంటాయి సన్స్క్రీన్స్ సో మనం ఏ సన్స్క్రీన్ తీసుకున్నా సరే సన్స్క్రీన్ ప్రైన్ అయితే ఎస్పీఎఫ్ అని ఉంటుంది ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట సో ఇది 15 నుంచి అయితే ఉంటుంది సన్స్క్రీన్ ప్రైన్ సన్ అంటే ఎస్పీఎఫ్ 15 ఎస్పీఎఫ్ 30 ఎస్పీఎఫ్ 45 ఎస్పీఎఫ్ 60 అండ్ 70 ఇలా అయితే ఉంటుంది సన్స్క్రీన్ ప్రైన్ పైన అయితే ఎస్పీఎఫ్ నెంబర్ అని ఉంటుంది కదా ఆ నెంబర్ అయితే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి అంటే 15, 30, 50 ఇలా ఉంటుంది కదా సో 30 బిలో అయితే ఆ నెంబర్ ఉండకుండా చూసుకోవాలి 30 అయినా ఓకే మనకు బడ్జెట్ ఎక్కువగా ఉంటే 45, 50, 60 అయినా తీసుకోవచ్చు సో ఎస్పీఎఫ్ ఆ నెంబర్ అనేది తక్కువ ఉండకుండా చూసుకోవాలి అండ్ అలాగే సన్స్క్రీన్ పైన అయితే పిఏ ప్లస్ అని పిఏ అని కూడా ఉంటుంది ప్లస్ అని సో పిఏ ప్లస్ అని పిఏ ప్లస్ ప్లస్ అని పిఏ ట్రిపుల్ ప్లస్ అని నెంబర్లు అయితే ఉంటాయి సో ఆ నెంబర్ కూడా తగ్గకుండా చూసుకోవాలి మనం ఎస్పీఎఫ్ నెంబర్స్ ఎలానైతే ఎక్కువగా ఉండేటట్లు చూసుకుంటాము సో పిఏ ప్లస్ ప్లస్ కూడా ఎక్కువగా ఉండేటట్లయితే చూసుకోవాలి అదే సన్ నుంచి అయితే యూవీఏ అండ్ యూవీబి రేస్ అయితే రిలీజ్ అవుతాయి యూఏ అంటే అల్ట్రావైలెట్ ఏ అండ్ యూవీబి అంటే అల్ట్రావైలెట్ బి అనమాట ఇవి ఎక్కువగా సన్ నుంచి అయితే రిలీజ్ అవుతాయి దీనివల్ల ఎక్కువగా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో యూవీఏ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన స్కిన్ అయితే ఎక్కువ తొందరగా ముడతలు పడిపోవడం అనేది జరుగుతుంది సో దాని నుంచి అయితే మన సన్ స్కిన్ ప్రొటెక్షన్ అనేది చాలా వరకు మన స్కిన్ అయితే డ్యామేజ్ ప్రొటెక్ట్ చేస్తుంది సన్ నుంచి అయితే యూవీఏ అండ్ యూవీబి రేస్ అయితే రిలీజ్ అవుతాయి సో ఇవైతే మన స్కిన్ పైన చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపించి మన స్కిన్ అయితే చాలా వరకు డ్యామేజ్ చేస్తాయి యూవీఏ అంటే సన్ యూవీఏ అంటే అల్ట్రావైల్యూషన్ ఏ అండ్ యూవీబి అంటే అల్ట్రావైల్యూషన్ బి సో యూవీఏ అంటే ఏంటంటే ఏజ్ అంటే మన స్కిన్ తొందరగా ముడతలు పడిపోవడం అండ్ పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చల్లో వస్తాయి కదా అదైతే తొందరగా వస్తుంది నెక్స్ట్ యూవీబి అంటే ఏంటంటే ట్యాన్ అనమాట మన స్కిన్ అంటే ఎక్కువగా ట్యాన్ అయిపోతుంది అంటే మనం ఎండలోకి వెళ్ళి వచ్చాక చాలామంది ఫేస్ అయితే బ్లాక్ అయిపోతుంది కదా సో అలా అయిపోవడానికి యూవీబి ఎక్కువగా యూజ్ అవుతుంది అనమాట సో ఇవి రెండు లేకుండా మన ఫేస్ నుంచి తగ్గించడానికి అయితే సన్స్క్రీన్ అయితే చాలా యూజ్ అవుతుంది అంటే సన్స్క్రీన్లో ఎస్పీఎఫ్ అని చెప్పాను కదా సో దానివల్ల అంటే యూఏఏని అంటే అది లేకుండా చేస్తుంది అండ్ యూవీబీనే పిఏ ప్లస్ ప్లస్ అని చెప్పాను కదా సో దానివల్ల అయితే యూవీబీ అయితే కంట్రోల్ అవుతుంది సో ఇలా అయితే సన్స్క్రీన్ యూజ్ అవుతుంది నెక్స్ట్ సో సన్స్క్రీన్ అనేది ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అండి వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఎప్పుడైనా సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ మనం ఇంట్లో ఉన్నప్పుడైనా సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకంటే సన్ రైసెస్ అనేవి ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒకవేళ అప్లై చేసుకోకపోయినా సరే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి ఒకవేళ అప్లై చేసుకోకపోతే తొందరగా మీ స్కిన్ అయితే డ్యామేజ్ అవుతుంది అంటే తొందరగా ముడతలు పడడం పిగ్మెంటేషన్ రావడం ఇలా అయితే మన స్కిన్కి అయితే డ్యామేజ్ అయితే తొందరగా అవుతుంది స్క్రీన్ అనేది ఎప్పుడు ఎంత క్వాంటిటీ ఎలా యూజ్ చేయాలి అనేది యూజ్ చేయాలి అంటే మనము ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే క్రీమ్ బేస్డ్ అయితే యూజ్ చేయకూడదు అండ్
లిక్విడ్ బేస్డ్ అయితే యూజ్ చేయాలి అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ బేస్డ్ అయితే యూజ్ చేయాలి అండ్ అలాగే మనం ఇంట్లో ఉండేటప్పుడు అయితే మామూలుగా క్రీమ్స్ అయితే వాడతాం కదా ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ లాంటివి సో సన్ స్క్రీన్ రాయడం వల్ల కొంచెం గ్రేజినెస్గా అనిపిస్తే సన్ స్క్రీన్ రాసి ఒక 10 or 15 minutes తర్వాత మనం యాజ్ టీజ్గా ఎప్పుడు యూజ్ చేసే ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో దానివల్ల అయితే ఏం ఎఫెక్ట్ లేదు 15 minutes అనే కాదు జస్ట్ ఒక 10 minutes అయినా ఓకే సన్ స్క్రీన్ యూజ్ చేసినాక ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సన్ స్క్రీన్ ఎప్పుడు యూజ్ చేయాలి సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ సీజన్లో అయితే యూజ్ చేసుకోవాలి సమ్మర్లో అయితే మరీ స్పెషల్గా సమ్మర్లో అయితే యూజ్ చేసుకోవాలి సో అది ఎలా యూజ్ చేసుకోవాలి ఎప్పుడు యూజ్ చేసుకోవాలి అనే డౌట్స్ కూడా ఉంటాయి సన్ స్క్రీన్ అయితే మార్నింగ్ అంటే మనకు సన్ మార్నింగే వస్తుంది కాబట్టి మార్నింగ్ టైంలో అయితే యూజ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది సో సన్ స్క్రీన్ కొంతమంది ఏ క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు సన్ స్క్రీన్ ఎంత తీసుకొని అప్లై చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు చాలామంది అయితే కొంచెం తీసుకొని అప్లై చేసుకుంటారు సో అలా కాకుండా ఫింగర్స్ టిప్స్ ఉంటాయి కదా సో 2 టిప్స్ ఉంటాయి కదా 2 ఫింగర్స్ తీసుకొని 2 టిప్స్ అండ్ ఫేస్కి ఇలా ఇలా అప్లై చేసుకొని అండ్ నెక్ కూడా అప్లై చేసుకోవాలి సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి పింపుల్స్ లాంటిది ఎఫెక్ట్ అయితే ఉండదు నెక్స్ట్ ఇది బయటికి వెళ్ళే ముందంటే బయటికి వెళ్ళే ఒక 15-20-30 minutes ముందైనా మన ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలి దీనివల్ల సన్ స్క్రీన్ అనేది మన ఫేస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట సో అందుకని ముందుగానే అప్లై చేసుకోవాలి వెంట వెంటనే మనం అప్లై చేసుకొని వెళ్ళడం వల్ల అయితే యూజ్ అయితే ఏముండదు అలాగే సన్ స్క్రీన్ ఎంత ఎక్కువగా అప్లై చేసుకున్నా సరే దాని ఎఫెక్ట్ అనేది 2 అవర్స్ మాత్రమే ఉంటుంది మళ్ళీ మనం 2 అవర్స్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనం సన్ స్క్రీన్ యూజ్ చేసాక డైలీ మేకప్స్ ఉంటాయి కదా సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దానివల్ల అయితే ఏం ఎఫెక్ట్ ఉండదు సో ఈ వీడియోలో కొన్ని నేను పూర్తిగా అయితే క్లారిటీ చేయలేను కానీ కొంతవరకు అయితే మీ డౌట్స్ అనేవి క్లారిటీ చేశాను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి